అందరికీ నమస్కారం అండి, నా పేరు రాజేష్. ఈరోజు మనం తీసిపోయే వీడియో వచ్చేసి మాకు సంత మాట. సంత అంటే యాక్చువల్లీ మన టైప్లోనే సంత. యాక్చువల్లీ నేను మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే స్టిల్ భయం అంతే. అయితే ఇప్పుడు ఈ సంత ఏంటంటే మాకు ప్రతి శుక్రవారం మాకు సంత. శుక్రవారం అంటే సోమ మంగళవారం ప్రతి మంగళవారం మాకు ఇక్కడ సంత పెట్టారన్నమాట బయట. ఎందుకంటే ఇదివరకు ఉండేది కదా, ఇక్కడ నుంచి దూరంగా వెళ్తే కానీ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి మంగళవారం పెడుతున్నారు. ఆల్రెడీ టూ టైమ్స్ చూశాను, ఇంకా థర్డ్ టైం ఈ మంగళవారం మిస్ కాకూడదని చెప్పేసి ఈరోజు వీడియో తీద్దామని చెప్పేసి రెడీ అయిపోయాను. సో మనం వెళ్ళి తీద్దాం ఎలా ఉండదు. సో మనం మన ధ్యాన్ దోంచ అంటే మన ఎలక్ట్రికల్ బైక్ మీద వెళ్దాం ప్రస్తుతానికి. చూడండి ఒక అయ్యో ఏదో ఫ్యూచరిస్టిక్ మోడల్ మాట చూద్దానండి. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం, మనం బయటకు వెళ్తాం ప్రస్తుతానికి. ఈ రూడ్ అంతా వచ్చేసి బయటకు వెళ్ళనీకి చూడండి, ఇంకా జనాలు అందరూ బయట ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడే యాక్చువల్లీ వాళ్ళకి మాకు 5:30 అవుతుంది టైం వచ్చేసి. సో నార్మల్గా ఈ టైంలో వచ్చేసి వాళ్ళకి దాని ఏమంటారు వర్క్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు జనాలు ఎక్కువ మంది ఉంటారు బయట, కొంచెం గాలిగా ఉంది. సో ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే మాత్రం ఏమైనా లైట్ తీసుకోండి. ఈ డస్ట్బిన్స్కి ఒక పెద్ద చరిత్ర ఉంది యాక్చువల్లీ. ఇక్కడ డస్ట్బిన్ చరిత్ర ఏంటి అనుకుంటున్నారేమో, మళ్ళీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని గురించి ఒక సపరేట్ వీడియో తీస్తాను. ఇక్కడ కనిపిస్తుంది ఈ రెడ్ లైన్ వచ్చేసి యాక్చువల్లీ నడవడానికి, ఆ లైన్ వచ్చేసి యాక్చువల్లీ బొల్లి వెళ్ళడానికి. కానీ ఎందుకు అలా వెళ్తున్నానంటే ఎదురు ఉండదు. ఆ అమ్మాయి వచ్చేసి ఎటు ఇటు నడుస్తుంది. సో నాకు ఎటు అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాను. సో ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం అన్నమాట, చూద్దానండి ఎలా ఉండ బయట పరిస్థితి. కానీ ఒక విషయం అండి, వీళ్ళు ఎప్పుడు అంటే చాలా వరకు వాళ్ళ కల్చర్ మన కల్చర్తో కలుస్తుంది. ఏమన్నా అంటే మాత్రం ఏమంటారంటే మనకి ఓకే వాళ్ళు ఇండియా నుంచి వచ్చిందే కల్చర్ అని చాలా వరకు వాళ్ళే ఒప్పుకుంటారు. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే మాత్రం ఒప్పుకోరు, మేము ఇండియన్స్ కన్నా బెస్ట్ అంటారు. కానీ వాళ్ళ కల్చర్ మొత్తం మన దగ్గరని తీసుకుంది ఆల్మోస్ట్. కాకపోతే వాళ్ళు ఫాలో అయ్యే సిగ్నల్ లైట్స్ ఇవన్నీ వచ్చేసి యూకే అది యూఎస్లో ఉంటుంది, మిగతాదంతా మన ఇండియాది. ఇప్పుడు చూద్దాం రండి బయట సంత సంగతి ఏంటంటే. ఇప్పుడు ఇక్కడ సంత నార్మల్గా పెట్టనివ్వరు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఊయే అంటారు. వీళ్ళు వచ్చేసి ఇక్కడ చూస్తారన్నమాట, అంటే సెక్యూరిటీ టైప్ అన్నమాట. వాళ్ళు ఇప్పుడు సంత పెట్టనివ్వరు. అయితే ఇదిగోండి ఇప్పుడు చూడండి సంత మాకు ఎట్ట వచ్చిందో. బయట నుంచి కాకుండా వీళ్ళు ఫుట్పాత్ మీద పెట్టేశారు సంతను తీసుకొచ్చేసి. ఒకసారి మీకు పైకి వెళ్ళా కుదురుద్దో లేదో తెలీదు, ఎందుకంటే చాలా జనం ఉన్నారు లోపల. ఒకసారి బయట నుంచి తీద్దాం ఎలా ఉంటుందో. ట్రాఫిక్ అయితే రేంజ్లో ఉందండి, తీయడం చాలా కష్టం లోపలికి వెళ్ళడం. సో ఫస్ట్ బయట నుంచి వెళ్ళి ఆ తర్వాత అలా లోపలికి వెళ్ళి తీస్తాను నేను. చూద్దామండి సంత గురించి. ఇదిగో నా పక్కన ఉందండి, ఇదే మొత్తం సంత. ఇప్పుడు సడన్గా వచ్చేసింది, ఇదివరకు లేని సంత ఇప్పుడు వచ్చేసింది అన్నమాట. ఇదే రెండు చోట్ల అన్నమాట. ఒక చోటనేమో ఫుడ్ విషయం మాత్రమే, ఇంకో చోట వచ్చేసాం మిగతా ఉంటాయన్నమాట. సో లెట్స్ ఈ సంతలో ఏమున్నాయో చూద్దామండి. ఓకే అదిగోండి. ఓ మై గుడ్నెస్, యా చూడండి మొత్తం ఇక్కడ అన్నీ ఎన్ని ఉన్నాయి చూసారా, మొత్తం ఇవన్నీ సంత అన్నమాట యాక్చువల్లీ. వీళ్ళకి వచ్చేసి ఇక్కడ అంటే ఇక్కడ ఇవి వచ్చేసి మొత్తం అన్ని ఫుడ్ స్ట్రీట్కి సంబంధించిన మాట, ఇంకా వేరే సంబంధించిన ఏ ఉండవు యాక్చువల్లీ. సో ఇది కన్వీనియంట్ అన్నమాట, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ తినడానికి తప్ప దేనికి రారు. సో అందరూ నన్ను వెరైటీగా చూస్తున్నారు. సో మనం చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో అని ఇక్కడ. ఇక్కడ ఓకే అది షెల్స్, అవి ఇక్కడ వచ్చేసి ఏదో జెల్లీస్ ఉన్నాయి. వచ్చేసి షమ్మా తీసి గోజుమా ఇదిగోండి, ఇది వచ్చేసి వాళ్ళ రంగురంగులుగా చూసి మన తిన్నారు జాబా జాబా. ఇదిగోండి మన గురించి చేస్తున్నాడు, ఇదిగోండి మన గురించి తను చేస్తున్నాడు. ఇది బింగ్ఫ్ అన్నమాట, అంటే కోల్డ్ ఫుడ్ అన్నమాట. ఇది మనకి ఇండియాలో ఏ ఉంటాయి దీంట్లో ఏదో పేరు అంటారు మనకు తెలీదు. సో అడుగొచ్చాం సీట్ వన్స్ ఏముందో. ఇప్పుడు దాని పే చేయాలన్నమాట, తోసి అనిపోయా తోసే బాక్వాయ్. ఇది వచ్చేసి 8 yens అంటే ఇది ఇచ్చేసేది. అబ్బా చూద్దాం ఒక్క నిమిషం ఎలా చేస్తారు. 8
你家吧，我不动。好，你可以走吧，没事。有没有不吃的？啊，没事没事，你可以走吧，没问题。好，付过来吧。好的。嗯，能打包吧？可以。好。 అయితే ఇది ఇప్పుడు తీసుకున్న మాట ఇక్కడికి వచ్చి మరీ స్ట్రీట్లోకి వచ్చి ఏం తీసుకోకుండా వెళ్తే బాగోదు కదా అని ఒక ట్రై కూడా చేద్దాం. ఇది బింగ్ ఫన్ అంటారు అన్నమాట, దీన్ని వచ్చేసి అలా రకరకాలన్నీ యాడ్ చేస్తారు, అందులో యాడ్ చేసి చేస్తారు. ఏంటో రంగురంగులు ఏంటో తెలియట్లేదు. చేసి శమ్మదోషియా జమ్మయ్యా యాన్స్ ఎగు షిమి చదా చదా. ఇది సగ్గుబియ్యం అన్నమాట. ఈ చూడండి రంగురంగులు వేసి తయారు చేస్తారు. అదంతా వచ్చేసి యాక్చువల్లీ దాన్ని ఏమంటారు దోసకాయ. ఇంకా ఏయో వేసాడు మొత్తానికి. ఒకటే ఒక ఐటెం అయితే తయారు చేశాడు, అది ఏంటో ఒకటి తెలియదు కానీ అది టేస్ట్ అయితే చూడాలి తర్వాత ఆ ఐటెం గురించి. ఓహో ఏయో యాడ్ చేస్తున్నాడు అందులో. నగ చేసామా లామే నో యూర్ లామే బా. ఓ బా ఏం చేశాడు అది అసలు హైలైట్ ఉంది కదా అది. అందులో ఏవేవో యాడ్ చేశాడు మొత్తానికి ఇలా రైర తయారైంది. సూపర్ అది. ఇప్పుడు మనకి పార్సల్ చేసి ఇస్తారన్నమాట దాన్ని. వావ్ ఓకే అయిపోయింది. అదండి ప్రస్తుతానికి ఇది మాట. ఇక్కడ ఏంటంటే ఇది తీసుకున్నాను బింగ్ ఫన్ చూసారుగా. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇవి ఈ ఈ సంతలో వచ్చేసి రెండు టైప్స్ అన్నమాట. ఒక టైప్ ఒక చోట వచ్చేసేమో జస్ట్ ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఉంటాయి, ఇంకో చోట వచ్చేసేమో జస్ట్ ఇంకా వాళ్ళు వాళ్ళు కొనుక్కునేవి రకరకాల ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో మీకు అంటే ఒక్కొక్క ఐటమ్ చూపించలేదు, జస్ట్ సంతం చూపిస్తున్నాను. ఆ తర్వాత మీకు ఐటమ్స్ చూపిస్తాక ఇంకో వీడియో తీస్తాను నేను. సో లెట్స్ గో టు అనదర్ ఐటమ్స్. ఒక్క నిమిషం చూద్దారండి. ఆల్రెడీ ఇక్కడ పెట్టాను, ఇప్పుడు మళ్ళీ మన హయాబూస ఆన్ చేస్తున్నాం. ఓకే లెట్స్ గో. ఇప్పుడు మనం వేరే చోట తీసుకెళ్తాం అన్నమాట. ఇది వచ్చేసి మనం ఇప్పుడు దాకా చూసింది వచ్చేసి తినే వాటికి సంబంధించిన సంత. అక్కడ ఒక ఐటెం తీసుకున్నాను నేను. ఇంకా వచ్చేసి ఇంకొక సంత వచ్చేసి మనం ఏమన్నా కొనుక్కోవడానికి కానీ ఏదన్నా అంటే చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి కానీ అది వేరే సంత అన్నమాట. సో ఆ సంత దగ్గరికి ఇప్పుడు వెళ్దాం. అదిగోండి ఇక్కడి నుంచి చూడండి బట్టలు పెట్టారు చూడండి బయట బట్టలు. ఇంకా అదిగోండి ఇక్కడ చెత్త అమ్మడానికి కూడా సంత ఉంటుంది యాక్చువల్లీ. అదిగోండి కూరగాయలు ఇంకా ఇంకా ఎడ్జికి వెళ్ళాలన్నమాట యాక్చువల్లీ. ఇదిగోండి ఫుడ్లు బయట తినేవి ఆ లోపలికి బైకు వెళ్ళనిస్తారని చూద్దామండి తినేవి ఇలా అన్నమాట. ఇదొక సంత. ఇదిగోండి ఇది ఇది మెయిన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అన్నీ అమ్మేవన్నమాట అంటే డ్రెస్సులు. ఇదిగోండి సంత చూడండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి అమ్ముతారు. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే పుచ్చకాయలు ఆ సైజులో ఉండవు కూడా ఎంత ఉన్నాయో. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇవి పుచ్చకాయలు ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నమాట. మీకు జస్ట్ ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను ఈ సంత గురించి. నేను మళ్ళీ మంచి మంచిగా ఒక్కొక్క ఐటెం గురించి నేను తీస్తాను తర్వాత వీడియో. ఇవి వచ్చేసి ఫ్లవర్స్. ఇంకా ఇవ్వండి ఇక్కడ బ్లాంకెట్స్ అమ్ముతున్నారు కార్లో వచ్చి బ్లాంకెట్స్. ఇంకా ఎదరికి వెళ్దాం చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అన్ని బ్లాంకెట్స్ బట్టలు రకరకాలు అమ్ముతున్నారు. లోపలికి వెళ్ళి చూద్దారండి. ఈ సంత అయితే అదరగొట్టేసింది ఈరోజు. అస్సలు అనుకోలేదండి బాబు ఇంత పెద్ద సంత ఇక్కడ ఎప్పుడు చూడలేదండి. అంటే ఇదివరకు లేదండి, ఇప్పుడు సడన్గా పెట్టేశారు ఈ పెద్ద సంత. సో మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి మనం ఇప్పుడు ఆ సంత లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అలా తీసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే నేను వాళ్ళని అడిగాను వీడియో తీయడానికి వాళ్ళేమో. ఇదిగోండి ఇప్పుడు మనం సంత లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్దాం కుదురుద్దలేదు తెలియదు. చూద్దాం ఒక నిమిషం రండి మీరే చూడండి. ఇదిగోండి బయట సంత లోపలికి ఇంకా లోపలికి వెళ్ళడానికి రూట్ కూడా ఉందండి. ఆల్మోస్ట్ మూసేశారు కానీ వెళ్ళొచ్చు అనుకుంటా. ట్రై చేద్దాం ఒకసారి చూడండి. ఇదిగోండి ఇది లోపలికి సంతకు వెళ్ళే రూట్ అన్నమాట. ఆ చిన్నపిల్ల భలే ఉంది కదండి. అయితే ఇదిగోండి ఇలా లోపలికి వెళ్తే ఇదిగోండి అందరూ సంతకు సంబంధించిన ఐటమ్స్ పెట్టారు ఒక్కొక్కళ్ళు. లెట్స్ గో. ఇదిగోండి ఎవరికి ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు అమ్ముతున్నారు అన్నమాట యాక్చువల్లీ.
ఓకే, ఈ టాటూస్ ఉన్నాయి, ఏవో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. వావ్, ఇవ్వండి, అది చిన్నపిల్లలకి మాట ఇవన్నీ. ఓ పులికోళ్ళ ఉన్నాయండు,